Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Firyadula Parampara Diniki Asalu Vilava Unda YCP Narsapuram Tirugubatu MP Raghu Ramakrishnam Raju Chesina Firyaduku Vilava Unda Anedi Ippudu Charchaneya Amshamaindi. Intake Vishayam Entante Tananu Bhautikanga Nirmulinchenduku AP Police Lu Cyberabad Police Commissioner Steven Ravendra Prayatninchinatlu MP Firyadu Chesaru. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానాకు రాసిన లేఖలో తాను చెప్పిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వంపై ప్రతిరోజు ఎంపీ బురద చల్లేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా తప్పులుంటే ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం వేరు. చేయాలి కాబట్టి అదే పనిగా ఆరోపణలు, విమర్శలు చేయడం వేరు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, హైదరాబాద్ నుండి భీమవరానికి రైలులో వెళ్లే సమయంలో సత్తెనపల్లి దగ్గర తాను ప్రయాణిస్తున్న బోగికి నిప్పు పెట్టి తనను కాల్చి చంపాలని జగన్ ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఎంపీ ఆరోపణలు ఎంత బేస్లెస్సో అర్థమవుతోంది. ఎందుకంటే ఎంపీ ప్రయాణించిన భోగిలో ఎంపీ తప్ప ఇంకెవరు ప్రయాణం చేయరా? ఎంపీని చంపడానికి భోగికి నిప్పు పెడితే మరి మిగిలిన ప్రయాణికుల సంగతి ఏంటి? అసలు భోగికి నిప్పు పెట్టి తనను చంపాలని జగన్ ప్లాన్ చేశారంటున్న ఎంపీ అందుకు ఆధారాలను మాత్రం చూపడం లేదు. ఏదో నోటుకొచ్చిన ఊహాజనితమైన ఆరోపణలు చేసేస్తూ ప్రతిరోజు నానా రచ్చ చేస్తున్నారని అర్థమైపోతోంది. డ్యూటీలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్పై దాడి విషయంలో ఎంపీతో పాటు కొడుకు భరత్ ప్లస్ పిఏ శాస్త్రి భద్రతా సిబ్బందిపై కేసు నమోదైంది. కేసును కొట్టివేయమని ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ముందు ఈ కేసు తన మెడకు బాగా చుట్టుకుంటుందన్న విషయం ఎంపీకి అర్థమైపోయింది. అందుకనే ఎదురు కేసులు పెడదామన్న ఉద్దేశంతోనే ఏపీ పోలీసులు స్టీఫెన్ రవీంద్రపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే ఏ పోలీసులైనా కేసు నమోదు చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.